కుల వృత్తులను ప్రోత్సహించాలని మత్స్యకారులకు 100% రాయితీతో చేప పిల్లలను అందజేస్తామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ చేతుల మీదుగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. సార్ ఒకసారి ఓకే రెడీ యాదవ్ గారు స్థానిక కౌన్సిలర్లు కావచ్చు సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ సభ్యులు మత్స్యకార సొసైటీ సభ్యులకందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు చేపల పంపిణీ కార్యక్రమాన్ని మరి కోదాడలో ప్రారంభించుకోవడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలి పునరుత్తుల మీద ఆధారపడినటువంటి వాళ్లకు సంపద సృష్టించాలనేటువంటి సంకల్పంతో ఫ్రీగా సీడిచ్చేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో దయచేసి నేను మీడియా మిత్రులకు మీరు గమనించాలి ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సీడిచ్చేటప్పుడు ఒకటి క్వాలిటీ విషయంలో సైజు విషయంలో క్వాంటిటీ విషయంలో కౌంట్ దీని మీద స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుంటాం అధికారులకు ఇట్లా రెండోది వీడియో కెమెరా ఫోటోగ్రాఫ్ కూడా ప్రతి దగ్గర సీడు వేసేటువంటి ప్రతి ప్రాంతంలో ఉంటాయి మీరు ఇది పరిగణలోకి తీసుకోవాలి ఎందుకంటే కొంతమంది తెలిసి తెలియని రాతలు రాస్తారు చాప సరిగ్గా లేదు దాని సైజ్ సరిగ్గా లేదు దాని కౌంటింగ్ జరగలేదు రకరకాలుగా అందుకే మేమున్నాం మేము ఒకవేళ ఈ ప్రోగ్రాంలలో పార్టిసిపేట్ చేసినా చేయకపోయినా రెగ్యులర్గా ప్రోగ్రామ్ జరుగుతుంది కాబట్టి మీరు